స్వాగతం ఉంది ముఖ్య అంశాలు. జనగణ మన ఏడాది వేడుకలకు ప్రజలు తరలి రండి, కమిషనర్ లోకేశ్వర్ వర్మ. ప్రతిరోజు జనగణమన గీతాలాపనను పొంగలూరు పట్టణంలో నిర్వహించి ఆగస్టు 15వ తేదీకి ఏడాది గడుస్తోందని, కావున వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ లోకేశ్వర్ వర్మ కేసీటీవి ద్వారా తెలిపారు. 15వ తేదీ గురువారం ఉదయం 7:45 నిర్వహించే జాతీయ గీతాలాపనకు ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. మన మంత్రివర్యులు రామచంద్ర గారు సూచించిన మేరకు మన గతంలో ఆగస్టు 15 నాడు పోయిన సంవత్సరం జాతీయ గీతాలాపన భారతదేశంలోనే మొట్టమొదటిగా మన భూమిపట్నంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఆనాటికి మనం చేసినటువంటి పెద్దలందరి సహాయ సహకారాలు కృషి ఫలితంగా దేశవ్యాప్తంగా కూడా పొంగనూరుకు ఒక ప్రశస్తి రావడం జరిగింది. మనల్ని చూసి చాలామంది ప్రతిరోజు కూడా ఉదయం పూట ఆయా పట్టణాల్లో ఆయా పల్లెల్లో కూడా ఈ జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మొన్న నేను వస్తూ పులిచెరులో కూడా ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం వాళ్ళు కూడా అక్కడ పిల్లలు పెద్దలతో కలిసి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చిన్న విజ్ఞప్తి, మన జాతీయ గీతం మొత్తం 52 సెకండ్లు ఉంటుంది. దానికి ముందు ఒక 15 సెకండ్లు మనం సైరన్ ఇస్తున్నాం. పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ టైంలో దయచేసి మనం 1 నిమిషం పాటు నిలుచుకుంటే మన భారతదేశంలో మనం పుట్టి ఈ భూమి మీద బతికేదానికి మనకు బ్రతుకునిచ్చి మన భారాన్ని మోస్తూ ఈ భూదేవి మనం చేస్తున్నటువంటి సేవకు గుర్తుగా మనం కూడా భారతదేశ పౌరుడిగా ప్రతిరోజు 1 నిమిషాన్ని మనం ప్రజలకు ఇచ్చి జాతీయ గీతాలాపన చేస్తే నిజంగా ఈ భారతదేశ పౌరుడిగా పుట్టిందానికి మనకు ఎంతో కీర్తి వస్తుందని చెప్పి మన దేశాన్ని మనం గౌరవించుకోవడం తప్పు లేదని చెప్పి విన్నవిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు అందరూ పాల్గొనమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం రేపు 1 సంవత్సరం అయింది కాబట్టి ఏడాది ఉత్సవాన్ని దిగ్విజయంగా మనం మన మున్సిపల్ బస్టాండ్లో నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కాను పెద్దలు మన జాతీయ గీతాలాపన కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వారికి పోలీస్ వారు విధోతంగా సహాయం చేస్తున్నారు, రెవెన్యూ వారు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న వాళ్ళు కూడా సహాయ సహకారాలు ఇస్తున్నారు. కాబట్టి వారితో పాటు పొంగనూరు పురపాలక సంఘం వారు కూడా వారు ఇచ్చినటువంటి అర్జీ ప్రకారం సేవ చేయడానికి పూనుకున్నాం. రేపు ఉదయం 7:30కంతా మా ఉద్యోగులు అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి వచ్చేస్తే 7:45 బస్టాండ్లో ముందుగా జాతీయ పతాకాన్ని ఎగురువేసి జాతీయ గీతాలాపన సంపూర్ణంగా సంవత్సరం గడిచింది కాబట్టి పేరు పేరున అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దయచేసి రేపు ఉదయం 7:45 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో హంద్రీనీవా కాలువ కాంట్రాక్టు పనులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీని ప్రభుత్వం నియమించింది. తొలుత ఈ కమిటీ సభ్యులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి అనంతరం మదనపల్లి నియోజకవర్గంలోని కాట్లాటపల్లి వద్ద నిర్మించిన సొరంగం పనులను పరిశీలించారు. 6 మీటర్లు ఉండాల్సిన సొరంగం కేవలం 4.5 మీటర్లు వెడల్పు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు. గత ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ గుత్తేదారు దేశంలో ఇక్కడ 6 మీటర్ల వెడల్పుతో సొరంగం పనులు చేసే యంత్రాలు లేవని తెలిసిన చంద్రబాబు ప్రభుత్వం గుత్తేదారుకు లబ్ధి చేకూర్చడానికి బిల్లులు చెల్లించేశారు. అయితే నూతన ప్రభుత్వం వేసిన కమిటీ హంద్రీనీవాలో జరిగిన నాసిరకం పనులు గుర్తించడమే కాక కోట్ల రూపాయలు తమ కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పజెప్పడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఒత్తిడితోనే ఎన్నికలలో గెలిచే దురుద్దేశంతోనే అధికారులపై ఒత్తిడి పెంచి హంద్రీనీవాలో నీటిని వదిలారని, ఇలాంటి నాసిరకం పనుల వల్ల అక్కడక్కడ గన్లు పడ్డాయని అధికారులే కనుక్కోవడం కోసమెరుపు.
రేషన్ కార్డులోని సభ్యులందరూ ఈకేవైసీ నమోదు చేసుకోవాలన్న ఆదేశాలతో రేషన్ కార్డుదారులు మీసేవా కేంద్రాలకు వరుస కట్టారు. పుంగనూరు పట్టణంలోని మీసేవా కేంద్రంలో బుధవారం విపరీతమైన రద్దీ నెలకొంది. 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకు మీసేవా కేంద్రాలకు వెళ్లి పిల్లల ఆధార్ నెంబర్కు 1000 ముద్రలు తీసుకుని ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు సూచించడంతో మీసేవా కేంద్రంలో ఉదయం 8 గంటల నుండి పిల్లలతో సహా వారి తల్లిదండ్రులు బారులు తీరారు. 1000 మంది ప్రజలకు 1-2 కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఎలా అని ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నించారు. ఆధార్ చేయించుకోవాలంటే 2 రోజులు అవుతూ ఉందని చెప్పారు. ఇంకా 4 కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆరు గంటలకు వచ్చిండేది, 6 గంటల నుంచి ముందర ఇబ్బందులు పడుతున్నాం సార్. రెండో వేస్ట్ అది క్యూలోనే ఉన్నాం సార్, ఏం చేయలేదు. అప్లికేషన్ ఇచ్చినాము, క్యూలోనే నిలబడుతున్నాము. వచ్చే వాళ్ళు పంపిస్తున్నారు, మా ఇంట్లో తెల్లవారు 8 గంటలకు వచ్చినాను. 10 మంది తర్వాత నేను అప్లికేషన్ ఇచ్చిన అప్పటి నుంచి రేషన్ కార్డులో పేర్లు ఉండి 1000 ముద్రలు లింక్ కాకుండా ఉన్న వారందరూ ఈ నెల 18వ తేదీలోపు చౌక దుకాణాల్లో ఈకేవైసీ చేయించుకోవాలని పుంగనూరు తహసీల్దార్ వెంకటరాయులు తెలిపారు. బుధవారం కార్యాలయంలో ఆయన ఈకేవైసీ వివరాలను వెల్లడించారు. రేషన్ కార్డులో 1000 ముద్రలు లింక్ కాని వారి జాబితాను ఇప్పటికే ఆయా రేషన్ షాపులకు పంపామన్నారు. మీసేవా కేంద్రాలతో పాటు పోస్టాఫీసులో కూడా ఆధార్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పుంగనూరు మండలానికి సంబంధించిన ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ నెల 18వ తేదీలోగా ఎవరైతే ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకొని వారు సంబంధిత చౌక దుకాణాల డీలర్ దగ్గరికి తమ ఆధార్ కార్డు తీసుకెళ్ళి అక్కడ ఆధార్ కార్డు చూపించి రేషన్ కార్డు అది ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇది చేసుకొనిందే రాబో ప్రభుత్వ పథకాల్లో కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వాటికంతా కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషను అవసరమై ఉంది కాబట్టి తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా 5 ఏళ్ళలోపు వాళ్లకు ఈకేవైసీ అక్కడ చేయడానికి వీలుండదు కాబట్టి పుంగనూరు మండల కేంద్రమైన ఈ సేవా సెంటర్ అంతా, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ పుంగనూరులో తప్పనిసరిగా అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళి ఆ యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంతవరకు ప్రజా సాధికారిక సర్వేలో చేయించుకొని వారు మా కార్యాలయంలోనే పుంగనూరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి
ప్రజా సాధికారిక సర్వేని నమోదు చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ గారు నిన్నటి దినమున సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఈకేవైసీని మండలంలో ఇంకా పెండింగ్లో ఉన్న వాటినంతా కూడా 18వ తారీఖు లోపల పూర్తి చేసేటందుకు సాగు సూచనలు డీలర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామస్థాయిలో ఉండే విఆర్ఓలు, విఆర్ఏలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటూ 100% పూర్తి చేసేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజలందరికీ తెలియజేయచ్చు. ఆధార్ సెంటరు మన పొంగనూరు కేంద్రంలో పోలీస్ స్టేషన్కు సమీపంలో ఉండే ఆధార్ సెంటర్కు, మీ సేవ సెంటర్కు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ యొక్క సౌకర్యం ఉంది. అయితే ఈకేవైసీ పిల్లలకు చేసే పద్ధతుల్లో కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రజలు కొంచెం ఓపికతో ఉండి దాన్ని పూర్తి చేయించుకోవాలని కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. చిత్తూరు మాజీ ఎంపీ దివంగత నూతన కాలువ రామకృష్ణారెడ్డి జిల్లాకు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు రత్నమ్మ పేర్కొన్నారు. బుధవారం పొంగనూరు పట్టణం ఎన్టీఆర్ కూడలిలోని రామకృష్ణారెడ్డి 9వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి మనవడు శివ ప్రణీత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చైతన్య స్కూల్ విద్యార్థులు 450 అడుగుల జాతీయ జెండాను పొంగనూరు పట్టణంలో ప్రదర్శించగా కమిషనర్ లోకేశ్వర్ వర్మ పాల్గొన్నారు.
జిల్లాలోని మాతృభూమి ఫౌండేషన్ కొఠారి కిరణ్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. మాతృభూమి ఫౌండేషన్ అధినేత కొఠారి కిరణ్ బైరెడ్డిపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి స్కూల్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైరెడ్డిపల్లి మండలంలోని కడకనాథం, టిఎన్ కుప్పం, బైరెడ్డిపల్లి బాయ్స్ మరియు బాలికల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వారికి సర్టిఫికేట్లను అందించి మోటివేట్ చేశారు. కార్యక్రమంలో అడ్వైజర్ గిరిప్రసాద్, రాయలసీమ ఇన్ఛార్జ్ వెంకి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మనోహర్, పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్, బైరెడ్డిపల్లి ఎస్టీటీ మెంబర్స్ శివ, రవి ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి చాలా మంది నేను వింటుంది ఏంటంటే సార్ వాళ్ళ దగ్గర నుంచి కూడా టెన్త్ తర్వాత చాలా మంది నిలిపేస్తున్నారు, స్టడీస్ ఇంటర్మీడియట్కి వెళ్ళట్లేదు లేకపోతే హైయర్ స్టడీస్కి వెళ్ళట్లేదు అని. సో మా ఆర్గనైజేషన్ నుంచి ఫస్ట్ మెయిన్ చెప్పేది ఏంటంటే కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి ముందు కావాల్సింది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ చేయాలంటే మీకు ఏం చేయాలి, ఫస్ట్ మీరు చదువుకోవాలి స్టెప్ బై స్టెప్, ఇంటర్మీడియట్ డిగ్రీ ఓకే అయితే పీజీ ఇంజనీరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఎంబీబీఎస్. మేము రెగ్యులర్ గా కెరీర్ గైడెన్స్, కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం నవంబర్ డిసెంబర్ టైం ఫ్రేమ్ లో 10th క్లాస్ వాళ్ళకి చేస్తాం. పురపాలక కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరపడానికి ప్రజాప్రతినిధులు అధికారుల సమిష్టి సహకారం అవసరమని పురపాలక కమిషనర్ లోకేశ్వర్ వర్మ అన్నారు. బుధవారం ఆయన ఛాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించి తగు సూచనలు అందించారు. పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ శోభ కనపడే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ రోజు జంతు వద్ద చేయరాదని, మాంసం విక్రయించరాదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కేసీటీవీ ద్వారా తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ ను నియంత్రించే విధంగా అందరి సహకారం తీసుకుంటామని, స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో అధికారులు మనోహర్, రామకృష్ణ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రేపు అంటే 15 ఆగస్టు గురువారం ఉదయం మన భువనపట్నంలో 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అందరి సహకారంతో పూజలు గౌరవనీయులు మన మంత్రులైనటువంటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి సూచనల మేరకు గొప్ప ఎత్తున నిర్వహించి తలపెట్టాం. పురపాలక సంఘ కార్యాలయంలో ఉద్యోగులు, మా మహిళా గ్రూపు రిసోర్స్ పర్సన్లు, అలాగే వాళ్ళతో పాటు రేపు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పురపాలక శాఖ మంత్రులు గౌరవనీయ బొత్స సత్యనారాయణ గారు మంచి ఆలోచనతో పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ప్రజలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు ఇంటికి చేరే విధంగా ఏర్పాటు చేసినటువంటి మంచి వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల వ్యవస్థను మనకి ఇక్కడ రాష్ట్రంలో విజయవాడలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించి ఒకటి ఇస్తున్నారు. మనకు కూడా మన గౌరవ మంత్రి వర్యులు పెద్దరెడ్డి రామచంద్రరావు గారి ఆశీస్సులతోటి ఇక్కడ ప్రారంభించి మన పట్టణ ప్రజలకు వార్డు వాలంటీర్లను అంగీకారం చేస్తూ ఉన్నాం. మనకు 24 వార్డుల నుంచి ఎంపికైనటువంటి ఈ వార్డు వాలంటీర్లు అందరూ కూడా రేపు ఉదయం ఇక్కడికి 7:30 గంటలకంతా చేరుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది. మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా మనకు ఈ వార్డు వాలంటీర్లు అందరితో మాట్లాడటం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, అక్కడి నుంచి మంత్రులు అందరూ వాళ్ళతో మాట్లాడటం, జిల్లా కలెక్టర్ గారు లైవ్లో అందరితో మాట్లాడటం లాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు భరత్ గుప్త గారు, మనకు సబ్ కలెక్టర్ గారు చేకూరు కీర్తి గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ చిత్తూరు జిల్లాగా మార్చే దాంట్లో భాగంగా రేపు అందరం కూడా ప్లాస్టిక్ నిషేధానికి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిజ్ఞా కార్యక్రమం చేసే కార్యక్రమం ఒకటి ఉంది. దాంతోపాటు మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ మనం గతంలోనే 2018 2019 కూడా మనం భారతదేశంలోనే గర్వకారణమైనటువంటి అవార్డులు పొంది మనం ఎంతో మెరుగైన సేవలు అందిస్తున్నాం ప్రజలకి. 2020 స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ఈ కార్యక్రమం కూడా మనకు జరగబోతుంది. కాబట్టి మనం స్వాతంత్ర దినోత్సవం రోజే మనం కూడా పర్యావరణానికి హాని కలిగించే రీతిగా ఏ పనులు చేయమని చెప్పి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎలా అయితే మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామో అదేవిధంగా మనం మన పట్టణాన్ని స్వచ్ఛతతో కూర్చి మనం ప్రశాంతమైనటువంటి, స్వేచ్ఛగా ఉన్నటువంటి, స్వచ్ఛమైనటువంటి ఈ వాతావరణాన్ని కూడా ఆస్వాదించేదానికి వీలుగా రేపు స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 కూడా లాంచ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి
జనగణ మన ఏడాది వేడుకలకు ప్రజలు తరలి రండి. కమిషనర్ లోకేశ్వర్ వర్మ. నమస్కారం.